హలో, ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్ వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గాడు నీకోసం గాలి చేస్తున్నాడు, పంపించమంటావా? నేను నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే ఓకే బాయ్. శ్రేయా, ఏంటి అంటారుగా, కిషోర్ గారు రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఏ నల్ల ఖాళీ అయ్యా శ్రేయా. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్ కెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులు ఉంటాయి. ఒక్కదానని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు. ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నీ కాల్ పట్టుకుంటా ప్లీజ్. దా ఎక్కు దా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి, ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్ వేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ చాక్ చాయ్ బ్లాక్ బెర్రీ నచ్చని చెరిగర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగ మణిపర్ చూసింది అనుకో, సప్రింగ్ చేస్తా. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా, నాకు తెలుసురా అది నిన్ను ఒంగో పెట్టేసిందని. అయితే ఇంకే నువ్వు ఒంగో పెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావాల్సింది లక్ కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడు మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్, అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమి అడుక్కోడు. ఏ ఆపవే. అది కాదు శ్రీ, నువ్వు చెప్పిందల్లా చేసి రావుగాడే అన్న దొరుకుతాడని చూసుకో. తప్పకే मामू देख रे, क्या पुट्टी है बाप. चोकरी चाहिए क्या, ले लो. ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయిరా, ఆగవే. నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నించుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా, ఎదవలే. మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. అయినా మీ ఆడజాతికున్న బుద్ధి అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు. ముందు సారీ చెప్పగలవా ఇక్కడ నుంచి? ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకో ఉండాలి. అనుకోగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువ అంటే ఐసుని చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టర్ ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. రండి, ఈ 3000 తీసుకుని లాగ్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? రండి. క్లియర్ ఇదిగో రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపొద్దున మీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. అలా మాస్టర్, పరుసు పుట్టిందే పెట్టడానికి, అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. శ్రేయా, ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా, నేను ఇంటికి డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకుంటాను, అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం, అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. బ్లడ్ ఇడియట్స్. శ్రేయా, ఏదే ఫస్ట్ ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అంటే మాట్లాడడానికి వెళ్ళింది. ఓయ్, ఆ ఫేస్ ఏంటే, వాడికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా.
అని ఫీల్డ్ కి నన్నే దించాడే నిజమంటూనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ తోటే ముంచాడే చీటికి మాటికి కలవద్దు నువ్వు చాటింగ్ అసలే చెయ్యొద్దు ట్రిపుల్ ఎక్స్ కబుర్లు చెప్పొద్దు త్రీ డీలో కలలను కనవద్దు వద్దొద్దు వెళ్ళొద్దు ఔటింగ్ అసలే వెళ్ళొద్దు ఉండొద్దు ఉండొద్దు నైట్కి కలిసి అసలు ఉండొద్దు ఏ మీరు ఆగండిరా ఆ సుధాకి నేను ట్రై చేస్తానుండు మీరు కాల్ చేసిన వోడఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు వేరే లైన్ లో బిజీగా ఉంది మళ్ళీ ట్రై చేద్దాం బిజీ కాదు పొక్క కాదు సొల్లు సుందరాంగది మూట చూసి మాటలాడే మ్యాటరేరా దానిది ఆడుపోతే ఈడురా సెల్లు మోగుతుంటది డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ బూత్రా తగిలితే బదలని తానే తందానది పచ్చి బూతురా మరి నీలం సంగతి ఏంటే ఓ షిట్ ఏ మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే ఏమైంది వాళ్ళ ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది ఎంతసేపు ఎక్కడ ఉన్నావే ఎవరితో తిరుగుతున్నావు బండి మీద ఉన్నాను అభినయ్ అన్ని గమనిస్తున్నానే నా సెల్లి మధ్య ఎత్తట్లా అదే శేఖర్ గారిదైతే ఎక్కడ నెత్తేస్తున్నావు ఎందుకు అలా మాట్లాడుతున్నావు రోజు నిన్ను కాపాడుకోలేక చస్తున్నా పెట్టే హలో అంటూనే హెల్లే చూపిస్తున్నాడే సచినుడు నన్ను కల్లోన కూడా కమాండ్ చేస్తున్నాడే సూరిగాడు వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే సల్లుగాడు పెళ్లి చేసుకుంటే లైవ్ అంతా నాకు టార్చరే ఏ శైలు ఫోన్ రా మాట్లాడు ఆ శైలు ఎక్కడరా ఆ వస్తున్నా కార్ ఉందా ఆ కార్ ఉంది రా మరి ఇంకేంటి ఆ సరే ఏ ఏంట్రా అంత నీడసం గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే ఎగురుకుంటూ వెళ్ళాలరా ఎగురుకుంటూ వెళ్ళాలా అవునా షాపింగ్ కి తీసుకెళ్ళమంటూ బ్యాగుల్ని మోసుకెళ్ళమంటూ రీఛార్జ్ కావాలని వాడుకు తప్పుతోందే అక్క వాళ్ళింటికి అంటూ కుక్కకి హాస్పిటల్ అంటూ లాంగ్ డ్రైవ్ కి రమ్మని కారును తిప్పుతుందే పిజ్జా బంకర్ల తింటూ దానం బస్సమ్మైనట్టు ఎన్నో ఎన్నెన్నో అరే మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీకు ఫోన్లనే దిప్పలు నాకు మాత్రం ప్రాబ్లం ఎప్పుడూ నాతోనే ఉంటది అదిగో ఆడ వస్తుండు చూడు నస్స లంగా ఓణి లేస్తే నన్ను ఓల్డ్ మోడల్ అంటాడు స్లీవ్లెస్ లేస్తే ఎక్స్పోజింగ్ ఓవర్ అంటాడు పోలీలతో మాట్లాడితే నేను చెడగొడతారంటాడు పొరగాళ్లతో మాట్లాడితే నేను చెడగొడతారంటాడు హై మ్యాక్స్ కెళ్దామంటే అంత పోషన్ ఎందుకు అంటాడు గోకుల్కి పోదామంటే అది పక్కా మాసు అంటాడు కాఫీ డేలో కలవమంటే కాస్ట్లీ ఖర్చు అంటాడు క్యాంటీన్ కైనా రమ్మని అంటే చీప్ టేస్ట్ చీపో అంటాడే ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలి రా తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను రండ్రా అమ్మా ఎంతసేపు అమ్మా భయా వన్ మినిట్ నా బా ఎక్కడ చచ్చారా రండ్రా 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 రే అది నీ రజనీ కజిన్ సుస్మిన ఉంది నా మాట నువ్వు ఉత్తరా రే సుస్మినేరా నా మాట ఏంట్రా రే పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి సర్ప్రైజ్ ఎన్ని రోజులు అయిందిరా నిన్ను చూసి రా 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 కూర్చో నువ్వు నేను రజని ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఎ మెమరబుల్ డేస్ యార్ అరే ఇలా చూడరా నన్ను పోనీ లేరా రజని పోతేనే దాని కజిన్ నేనున్నానుగా నీకు ఎలా కావాలంటే అలా చూసుకో స్పెక్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా సరేనా భయ్యా అనుకున్నవాడు వచ్చాడు ఆర్డర్ లేలో మేడం మెను ఏమే ఉన్నాయి two large pizza, six sandwich, four spring rolls, three chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda, that's enough. Bhaiya, three cokes. Okay, ma'am. Aim Shri, maatladavem. Naku pelli fix ayindi. Manam enta enjoy chesina? Ee 6 months maatrame. Tarvata maa ayana freedom istadu ledho kuda teliyadu. Ee, ala vellipothunnam enti? Ninne? Edo hostels anduki alavatu paddavu kada ani offer chesthe? Chudu Susmi, nenu ippudu chaala happy ga unnanu. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా
సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టించాలు, ఇక మీదట అమ్మాయిలకు పెట్టదలుచుకోలేదు. ఏంటి పిల్ల, అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? రారా, అర్జెంట్గా ఏరియా ఖాళీ చేశారు, మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు. మంజీరా అక్కడ రేట్లు గొప్ప పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కుల్లు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే, ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. అదిరిందిరా, ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు, బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడుకుంటా నన్ను ఫాలో అయిపో. 304 304. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది, బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారా? బాబు నువ్వు రారా, నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా, ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ పెళ్ళైంది, 6 నెలలు గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మతి. లక్ష్మి కడిగిన చాలు, కాఫీ ఇచ్చే. రే బిల్లు బయట వాళ్ళకి, డోరు అయిన వాళ్ళకి, అలా వెనక చెత్తం చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్ ఆంటీ ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా. లేదు సార్, వీడికి కొంచెం నత్తి, మాది ఫ్యామిలీనే. సి షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మావుడి ముఖం మీద ఒట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్దు మరి. పర్లేదు అంకుల్, మగోపాలంటే అదే ఎక్స్ట్రాలు అంటే. అంకుల్తో జోక్లేంట్రా? గుండె పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు, తోడు ఓడిపోయింది. అందుకే నా ముఖాన్ని సరిపడే మంచి పేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా, ఇప్పుడు చూడు నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్ని సార్లు సచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే, ఎందుకంటే అది మన లేవనదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకరా, ఈ రోజు నుంచి ఆ సెల్ సెల్లిలా చూసుకుంటా. ఒరే సెల్విషిలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా, మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్సీ నువ్వు మిస్ అయిపోయావు. పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నా ఎందుకన్నా? రే అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిలు పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను, పదివేలు అడుగుదాం.
చేశాడా? అమ్మగయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా, రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మ పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిలవ్వే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేసు. కోక్ టిన్నులతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఎవడు అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వేడి చేస్తుంటే కోకిని నెట్టుకొట్టో, ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వేయించమన్నారు? ఓయ్ మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంట? పైన 304లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసమంటారా? మనమ్మ కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది, డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ఫ్యాంట్ కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరజ ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ ఏంటి, ఆ గెటప్ పెట్టి పోలే, మన ఖర్చులకి అయితే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరేమైనా. మనమ్మా నీ ఓపిక కానీ.